కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎంత దుర్మార్గుడు అని అనుకుంటామే గాని, నేను చేసిన ఏ దుర్మార్గానికి పడినా శిక్ష ఇది అని ఎవరూ అనుకోరు. నేను ఇవ్వడం నేర్చుకున్నాను. నాకు ఎక్కువగా ఉన్నాయి అని కాదు, ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు గనుక. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. దేశం బాగుపడాలి అని అందరూ అనుకుంటారు, కానీ పక్కనోడు బాగుపడుతుంటే చూసి ఓర్వాలేరు. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఈ ప్రపంచంలో మనకు వేరే శత్రువులు గాని మిత్రులు గాని ఉండరు. మన నడవడికే మనకు మిత్రులను గాని శత్రువులను గాని సంపాదించి పెడుతుంది. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు. సమస్యలెప్పుడైనా రాని, కష్టాలెప్పుడైనా రాని, కన్నీళ్ళెండిపోని నీ స్నేహితులు దూరమైతే కాని, రేపనేది ఒకటుంది నీకోసమై, వేచి చూడు. నీదనేది నీది కాక ఎక్కడికి పోదు. మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత ఈ ప్రపంచానికి మీరు కావాలి. మనం ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలంటే ప్రతి ఉదయము ఒక చక్కటి సంకల్పంతో నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయాన్ని సాధించి తీరుతారు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు, అపజయం మరణమూ కాదు. రెండింటికంటే ముఖ్యమైనది ధైర్యం. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట, కఠినమైన పనిని సాధించటంలో సింహంలా ఉండాలి. కష్టమైన పని అని నిరాశపడకుండా ఆ పనిని సాధించి తీరాలి. ఇది రాసిపెట్టుకో.